మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ మహబూబ్ నగర్ లోని రూరల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సర్వే నెంబర్ 523లో అక్రమాలకు పాల్పడిన కేసులో శ్రీకాంత్ గౌడ్ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో అరెస్టు చెయ్యొద్దంటూ సుప్రీంకోర్టుకు వెళ్లినా శ్రీకాంత్ గౌడ్కు ఓరట దక్కలేదు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన శ్రీకాంత్ గౌడ్కు చొక్కెదురైంది. ఆయన వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. గత నెల రోజులుగా పోలీసులకు చెక్కకుండా తలదాచుకున్న ఆయన పోలీసులు ఎదుట లొంగిపోయారు. మహబూబ్ నగర్ పట్టణంలోని సర్వే నెంబర్ 523లో ప్లాట్లను నకిలీ సర్టిఫికెట్లతో విక్రయించిన ఘటనలో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు.